अंदर की नमस्कार। मन बापट्ल पार्लमेंट मेदनमेट्ल सिद्धं सभा एर्पाटु चेसिन पेद्दलंदरिकी मरी मुख्यंगा जगनन्नकु धन्यवादालु तेलुपुतू ई रोजुन मन इंतवरकु मूडु सभलु चूशां, इदि नालुगो सभ। मोदटि सभ मोदलैनप्पुडु प्रत्यर्थुल गुंडेल्लो रैलु परिगेत्ति చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు వాటేసుకొని ఒకళ్ళకొకరు భయపడిన సందర్భాలు మనందరం కూడా చూశాం। దాని తర్వాత మరి ఏలూరు సభ చూసి రకరకాల భయాలకు ఆందోళనకు గురైన వ్యక్తులు ప్రతిపక్ష నాయకులను మనం చూశాం। ఇక రాత్తాడు సభ తర్వాత అయితే ఖచ్చితంగా దొంగలందరూ ఏకమయ్యారు। ఇక సిద్ధ సభ బెదరమెట్లలో స్టార్ట్ అయ్యే సందర్భానికి నిన్న మన చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా మూడు పార్టీలు ఏకమయ్యాయి। వాస్తవానికి వాళ్ళకి మూడు పార్టీలు మూడంక ఎలా కలిసి వచ్చిందో మనందరం ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తారు, సింగిల్ గానే తలపడతారు। 2024 ఈ రాష్ట్రమంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డినే నేను అనే పేరు కోసం ఆ శబ్దం కోసం పనిచేస్తా ఉన్నారు। ఇవాళ ఇంత పెద్ద ఎత్తున జనం వచ్చారంటే జగనన్న చేసిన మేలు మాత్రమే ఒకసారి మీరందరూ పరిశీలించాల్సిన అవసరం ఉంది। ఇవాళ మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు, ఎన్నడూ లేని విధంగా ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉన్నారు। ఇంగ్లీష్ మీడియం చదివి మన పిల్లలు కూడా ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతున్న సందర్భాలు మనం చాలా చూసాం। అయినప్పటికీ చంద్రబాబు నాయుడు కన్నుబుట్టి పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదవడానికి వీల్లేదు, వాడు చదివితే ఎక్కడ మా జీవితాలు పోటీకి వస్తారని చెప్పి మన జీవితాలు అడ్డుకోవడానికి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా హైకోర్టుకి వెళ్ళి అడ్డుకున్నారు। అదేవిధంగా పేదవాడికి మరి ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే ఇవ్వడానికి వీల్లేదు, వాళ్ళందరూ మా పక్కనే ఉంటే మురికి గోపాల కింద మారిపోతుంది, కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు కుల రాజధాని, ఇంతలో ఎవడో ఉండడానికి వీల్లేదనే విధంగా మరి రాజధాని ప్రాంతంలో కూడా మనం ఉండడానికి ఇష్టపడలేదు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి। మీరు ఒక్కసారి గమనించండి, మరి మన పేదరికం తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, మన ఆకలి కేకలు తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, మనల్ని అందరూ ఎక్కించాలని అనేక రకాలుగా పాలన కొనసాగిస్తూ ఇవాళ ప్రతి పేదవారికి సంక్షేమ పాలన అందిస్తూ ఉన్నారు। రైతులు బాగున్నారంటే జగనన్నే కారణం, పిల్లలు చదువుకుంటూ ఉన్నారంటే జగనన్నే కారణం, ఇవాళ స్కూల్స్ అన్ని బాగుపడతా ఉన్నాయంటే జగనన్నే కారణం, రైతు హ్యాపీగా నవ్వుతూ మరి వ్యవసాయం చేస్తా ఉన్నారంటే ఖచ్చితంగా జగనన్నే కారణం। కాబట్టి ఇవాళ అవ్వ తాతలు బాగున్నా, మహిళలు బాగున్నా, అదేవిధంగా విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఇంత గొప్పగా చదువుతూ ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమే। మీరందరూ కూడా గమనించండి, ఒకసారి చంద్రబాబు నాయుడు కనుక మనం తీసుకువస్తే ఖచ్చితంగా మన జీవితాలు తాడుకుంటాడు, మన సర్వనాశనం చేసేదాకా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిద్రపాడు। మన జీవితాల్లో ఎలుగులు నింపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే। ఈ రాష్ట్రంలో జీవితాలను మన జీవితాలతో ఆడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాత్రమే। ఒక్కసారి గమనించండి మీరందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఇంత గొప్ప పాలన జరుగుతూ ఉంటే ఈ పాలన దించుతామని ఒకడు, ఈ పాలన లేకుండా చేస్తామని ఒకడు, ఒకడు కోట్ల బద్దలు కొడతామని మాట్లాడుతూ ఉన్నారు, నిజంగా చెప్పండి మీకంత దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ గా ఢీకొట్టే దమ్మే ఉంటే మీరందరూ కలిసి రావాల్సిన అవసరం ఏమొచ్చిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది। ఈ రాష్ట్రానికి ఏకైక మొనగాడు, ఈ రాష్ట్రాన్ని బాగు చేసే మొనగాడు, ఈ రాష్ట్రంలో ఏకంగా ఒకే ఒక్కడిగా పాలన కొనసాగిస్తూ ఒకే ఒక్కడిగా మీ అందరినీ ఢీకొట్టడానికి సిద్ధమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే। మరి మన ప్రతిపక్షాలను చూస్తామన్నాం, విలువలు లేవు, ప్రతిపక్ష నాయకులందరికీ విలువలు లేవు, విలువలు కోల్పోయారు। చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ 2009 చంద్రబాబు నాయుడు దొంగ, అలాంటి వ్యక్తి ఒక పార్టీని లాక్కున్నాడు, ఆ పార్టీ అతనిది కాదు, ఆ సైకిల్ అతనిది కాదని 2009 పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి మాట్లాడాడు। 2014 చంద్రబాబు నాయుడు మంచాడు, అతను కావాలన్నాడు, 2019 చంద్రబాబు నాయుడు దొంగ, ఒక కుల రాజధాని కడతా ఉన్నాడు, కాబట్టి చంద్రబాబు నాయుడు మనకు అవసరం లేదు, ఈ రాష్ట్ర సంపదంతా కూడా చంద్రబాబు నాయుడు దోచుకు తింటా ఉన్నాడు, కాబట్టి అలాంటి వ్యక్తి అవసరం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు। 2024 వచ్చేసరికి మళ్ళీ రంగు మార్చి చంద్రబాబు నాయుడు కావాలి, అనుభవం కావాలని చెప్తా ఉన్నాడు, ఇదే అనుభవం ఏమని చెప్పారంటే గతంలో పవన్ కళ్యాణ్ ఈ అనుభవం ద్వారా ఈ రాష్ట్ర సంపదంతా కూడా లక్షల కోట్లు దోచుకొని
చేసి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి లోకేష్ కు దోషి పెడతా ఉన్నాడని మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీరందరూ కూడా గమనించారు ఇక నరేంద్ర మోడీ గురించి మరి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు కూడా మీరందరూ గమనించండి నరేంద్ర మోడీ ఒక దొంగని నరేంద్ర మోడీకి నీతి లేదని చెప్పి 2009 లో మాట్లాడాడు 2014 లో నరేంద్ర మోడీ అవసరం ఉంది ఈ రాష్ట్రానికి హోదా ఇస్తాడు ఈ 15 సంవత్సరాలు ఇస్తే మన రాష్ట్రం బాగుంటుందని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు 2019 లో నరేంద్ర మోడీ మళ్ళీ దొంగయ్యాడు 2024 లో మళ్ళీ నరేంద్ర మోడీ మంచోడయ్యాడు ఇన్ని రకాలుగా ఓసరవల్లిగా ఈ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు బీజేపీ కావచ్చు ఏది ఏమైనా నైతిక విలువలు కోల్పోయి ఇవాళ రాజకీయాలు చేస్తామన్నారు వాళ్ళ ఎజెండా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని నించాలి ఈ పేదవాళ్ళ జీవితాలని ఎక్కడొక చాట అనగ దొక్కాలని చూస్తామన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కానీ ఇక్కడ డిసైడ్ అయింది రాష్ట్ర ప్రజలు పైనున్న దేవుడు డిసైడ్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారిని 2024 లో మళ్ళీ మేము గెలిపించుకుంటాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపిస్తామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున వచ్చింది జనం చెప్తా ఉన్నారు కానీ ఇంకా కూడా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట్లాడతా ఉన్నాడు ఏదో రకంగా అధికారం ఎక్కుతా ఉంటాడు మరి 23 సీట్లు 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు మరి పట్టుమని 6 హామీలు నెరవేర్చబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చి వైనాట్ 175 అంటామన్నాడు కానీ చంద్రబాబు నాయుడు ఈనాటికి కూడా నా పాలన చూసి ఓటేయండి 14 సంవత్సరాలు నేను పాలించాను నా ముఖం చూసి ఓటేయండి అనే దమ్ము లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒకే ఒక మాట చెప్తా ఉన్నాడు నాయన మీ ఇంట్లో మేలు జరిగితే ఓటేయండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళు గెలుచుకోండి అని చెప్పి చెప్తా ఉన్న దమ్మున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎలాంటి నాయకుడు కావాలి మన జీవితాల్లో బాగు చేసే నాయకుడు కావాలా మన జీవితాలను శాసనం చేసే నాయకుడు కావాలా ఒక్కసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నా ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే మాట ఏంటో తెలుసా ఒకే ఒక్కడు ఒక్కడిగానే వస్తున్నాడు ఒక్కడిగానే ఎదుర్కొన్నాడు ఎన్ని కష్టాలను ఎదుర్కొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడని చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గురించి ఆ మాటలు చెప్పే పరిస్థితులు ఎక్కడా లేవు ఏ నాడు చూసినా ఎవడో ఒకరితో పొత్తు కలిపి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడే తప్ప ఏ నాడు కూడా చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా మరి రాజకీయాలు చేసిన సందర్భాలు లేవు మీరు ఒకసారి గమనించండి ఈ మధ్య కాలంలో వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల బద్దలు కొడతాం మేమంతా చూస్తామని మాట్లాడతా ఉన్నారు మీకు ఒకే ఒక మాట చెప్తా ఉన్నా మీరందరూ కూడా ఒక మాట చెప్పండి ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టే మనగాడు పుట్టాడా పుడతాడా లేడు కానీ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా లేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఒక మాట చెప్తా ఉన్నా దేశ ప్రధాని అనుకుంటున్న సందర్భంలో సోనియా గాంధీ ఒక్కో మహిళని చెప్పుకుంటా ఉన్నారు అలాంటి సందర్భంలో ఆమె పిలిచి ఓదారి యాత్ర ఆపాలి ఆపితే బాగుంటుంది లేకపోతే నేను కటకటాలు పాలు చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు పైకిలే చూసి టైం చూశానంట నాకు విజయవాడ ఫ్లైట్ ఉంది నేను వెళ్తానన్నా నీకు చేతనాయని చేసుకోమని చెప్పి వచ్చిన మనగారు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఆయనంట వీళ్ళు ఏ కళ కూడా పేకుతామని చెప్తా ఉన్నారు ఆయన వెంట్రుకు కూడా పేకలేని పరిస్థితుల్లో మీరందరూ ఉన్నారు ఒక్కసారి గమనించాలని చెప్పి తెలియజేస్తూ ఒక్కసారి అవ్వతాతలు కానీ మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ వీళ్ళందరూ ఒకసారి ఆలోచించాలని అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీ అందరికీ ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా ఈ రాష్ట్రానికి మాత్రం 20-25 సంవత్సరాల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకు ఉంది అంటే మీలో ఒకడు మీలో వ్యవసాయ కూలి కొడుకు నందిగం సురేష్ అనేవాడు ఇవాళ ఎంపీగా ఉన్నాడంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమే తప్ప ఏ నాయకుడు చేయలేనిది జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు మరి అమరావతి ప్రాంతంలో కేసులు పెట్టి ఎస్సీల పైన బీసీల పైన మైనార్టీల పైన కేసులు పెట్టి నన్ను లోపల పెట్టిస్తే చంద్రబాబు నాయుడు నన్ను జైల్లో పెట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అరే నాయన ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఉండాల్సింది జైల్లో కాదు వాళ్ళు ఉండవలసింది పార్లమెంట్ లో అని చెప్పి పార్లమెంట్ లో కూర్చోబెట్టిన గొప్ప మనగాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకుడు మనకు కావాలా ఈ చంద్రబాబు నాయుడు లాంటి దుశ్శాసనం మనకు కావాలా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరందరూ కూడా అందరికీ స్టార్ క్యాంపెయిన్ ఉన్నారని చెప్పుకుంటున్నారు కానీ మనకి స్టార్ క్యాంపెయిన్లు అంటే మీరు నేను మనందరం కలిసి మన జీవితాలను బాగు చేసే నాయకుడి కోసం నడుం బిగించి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ దుష్ట శక్తులన్నీ ఏకమవుతా ఉన్నాయి
ఎంతమంది ఏకమైనా ఈ రాష్ట్రానికి మాత్రం 2024 లో ఈ రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక శబ్దం వినిపిస్తా ఉంటది ఆ ఒక శబ్దం పేరే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను అనే ఒక శబ్దం వినిపిస్తది ఖచ్చితంగా అది 20-25 సంవత్సరాల పాలన కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ మంచి అవకాశం కల్పించిన నాకు అదే విధంగా మరి మీ అందరికీ ఒక మాట చెప్తా ఉన్నా నందిగం సురేష్ కి ఏ అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా జీవితకాలం జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడిగా బతకడానికే సిద్ధంగా ఉన్నాడని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా జై జగన్.